మీ ముందు మీ ఎంపీ క్యాండిడేట్ మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇద్దరు వచ్చారంటే ఎందుకు వచ్చారు? మీకు ఒక నమ్మకం కలిగించడానికి. ఏమని? మా కోసము ఇద్దరు యువ నాయకులు ఉన్నారు, మా ఆలోచన పాత రకం ఉండదు, కొత్తగా ఆలోచిస్తాము. కుమారు మాకు రెండు మాటలు ఉండవు, ఏది చెప్పినా ఒకటి, ఆయన చెప్పినా నేను చెప్పినా ఒకటే, సఖ్యతతో ముందుకెళ్తాము. నాకు ఒకటి చెప్పండి, ఇక్కడ ఎందుకు ఇంత ఉత్సాహం ఉన్నారు తెలుసా? టీడీపీ క్యాడర్ మీరు ఎవరికన్నా ఐడియా ఉందా? అక్క మీకు కూడా చెప్తా రాజకీయం ఏం జరిగిందో. ఎందుకంత ఉత్సాహం ఉన్నారంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరు కష్టపడి తెచ్చుకున్న క్యాండిడేట్ కనుక ఇంత ఉత్సాహంతో ఉన్నారు. ఏం జరిగింది? వైఎస్ఆర్ వాళ్ళేమో బెంగళూరు నుంచి, ఇక్కడ నుంచి కూడా కాదు, ఈ రాష్ట్రం నుంచి కూడా కాదు, బెంగళూరు నుంచి ఎవరు కూడా ఇక్కడ సత్తా లేదు, ఎవరికి క్యాండిడేట్ వైఎస్ఆర్ లో పౌరుషం లేదని బెంగళూరు నుంచి తెచ్చిపెట్టుకున్నారు. మరి వాళ్ళకి సిగ్గుందో లేదో నాకు తెలియదు, కానీ మనకైతే సిగ్గుంది. మన ఊరు వారికి తప్ప వేరే జిల్లా వాళ్ళకు ఓటు వేసే ప్రసక్తే లేదు. వేస్తామా ఓట్లు? వేయము. రెండో విషయం, ఒకసారంటే తప్పు చేయగలుగుతారు కానీ రెండో తప్పు కూడా చేసి ఎంత మూర్ఖులు నిరూపించుకున్నారు. రెండో తప్పు ఏంటి చెప్పండి? ఏమన్నా? ఎంపీ అభ్యర్థి ఎక్కడ నుంచి? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీ అందరిది ఏ జిల్లా? గంటకి ఇక్కడ కాదు కర్నూలు అనిపించాలి. మీ అందరిది ఏ జిల్లా? నాదే జిల్లా అన్నా, అనంతపురే కదా. ఇదే ప్రశ్న నేను నా మీద నిలబడిన అభ్యర్థిని, నీదే ఊరన్నా అంటే ఏమంటాడు? గట్టిగా నల్లా. ఆహా, ఎంత సమ్మగుందన్న చెవులకి. చాలా చోట్ల తెలియదు కళ్యాణ్ దుర్గము ఓటర్ ఎంత తెలివైనాడు, ఈ యొక్క ఆన్సర్ తో నాకు అర్థమైపోతుంది. వాళ్ళది కర్నూలు. ఏమంత అవసరం వచ్చింది ఈ వేదిక నుంచి? నేను వైఎస్ఆర్ పార్టీని అడిగేది ఒకటే ప్రశ్న, ఏమంత అవసరం వచ్చింది మీకు వేరే రాష్ట్రం నుంచి తెచ్చి మా క్యాండిడేట్ గా పెట్టడము? అంటే మా ఓళ్ళు, మా ఓటర్లు, మా జిల్లాలకు ఎవరికైనా సత్తా లేదా? మా సీమో నెత్తుర కాగిపోతున్నది, బయట నుంచి తెచ్చి మా మీద పరిపాలించే ఎవరిచ్చారు మీకు? ఒక ఓటు కా, ఒక సీట్ కాదు. హిందూపూర్ ఎంపీ కూడా ఎక్కడోడు తెలుసా? కర్నూలు. అనంతపూర్ ఎంపీ ఎక్కడోడు? కర్నూలు. ఇదేమో ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలన నిందంట, బ్రిటిష్ నుంచి వచ్చి మనం పరిపాలించి 400 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు కర్నూలు జిల్లా పరిపాలిస్తారంట మనల్ని, గుర్తుపెట్టుకోండి. అవసరమా? మీకు అవసరమా వేరే జిల్లాలో వచ్చి మనం పరిపాలించడమే? గెలిస్తే ఇక్కడ ఉంటారంట ఒకరు ఎమ్మెల్యే ఎంపీ, ఓడిపోతే ఒకరు బెంగళూరు పోతారు, ఒకరు కర్నూలు పోతారు. మీకు అందుబాటులో ఉండాలి. గట్టిగా కేకేస్తే ఆడోళ్ళు అయితే ఇంకక్క మీ గొంతులు ఎట్లుంటాయి నాకు తెలుసు కదా. మీరు గట్టిగా ఇస్తే ఉమా ఇల్లు ఇక్కడ, ఇంకొంచెం గంట సేపు ఓపిక పట్టుకుని వస్తే నేనుండేది అనంతపురంలో. అటువంటి నాయకులు కావాలా? లేకపోతే మీకు పని వస్తే బెంగళూరు వరకు, లేకపోతే కర్నూలు వరకు పోయి పని చేసుకునే నాయకులు కావాలని మీరే నిర్ణయించుకోవాలి. నేను గత సంవత్సరం నుంచి మీ అందరి ఊళ్ళకి అందరు నాయకుల్ని కలిసా, ఓటర్ని కలిసా, ఒక పరిచయ కార్యక్రమంతో పాటి ఊర్లో ఏం సమస్యలు అన్నీ రాసుకున్నారు. 4 బుక్కులకైనా ఇంత పెద్ద బుక్ ఆ 4 బుక్కులు రాసుకున్న కాదు, ఏమి కావాలో శాంక్షన్ చేపించా. ఇప్పటికి 70% ఆల్రెడీ శాంక్షన్లు వచ్చాయి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి అడిగారు, రోడ్లు అడిగారు, మనుషులు అడిగారు, లైట్లు అడిగారు, స్కూల్ మరమ్మతులు అడిగారు, అంగన్వాడీ బిల్డింగ్లు అడిగారు, అన్ని అడిగారు, ఇంచుమించు అన్ని చేశారు. అన్ని ఎవరో చెప్పారంట పవన్ రెడ్డి దగ్గర పోతే అన్ని చేస్తాడు అని. ఆ మాట పట్టుకొని ఒక పెద్ద అదిగో ఆ మల్లికార్జునప్ప తెలుసు కదా, మా మల్లికార్జునప్పన్న పెద్ద ఆయన కాన్స్టిట్యున్సీకి, ఆయన ఎంత వయసు వచ్చి ఏమడిగాడు తెలుసా? ఏది? అదే నీ బాధ, నీ వయసు నీకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఆయన వచ్చి ఆ వయసులో అన్నా నాకు 2 పెళ్లి కావాలన్నారు అడిగాడు.
అన్ని చేయగలుగుతానేమో కానీ కొన్ని నేను చేయలేదు. అదేవిధంగా ఆ పనులతో పాటు ఇంకొక పని చేశాం. మా అక్క చెల్లెలు మా తోడుబుట్టులందరూ బాగుండాలి. ఏమా పని చెప్పు? ఫిల్టర్ నీళ్ళ ప్లాంట్లు పెట్టాను, మినరల్ వాటర్ నీళ్లు పెట్టాను, అవునా కాదా? ఎన్ని పెట్టాను తెలుసా? ఎవరికన్నా ఐడియా ఉందా? 20, 50, 150 ఇంచుమించు 200 ఫిల్టర్.